హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి కుక్స్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మీకు కనుక మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈరోజు మన ఛానల్లో ఈజీగా అండ్ సింపుల్గా చేసుకునే రసం. ఈ రసం చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి మనకు కావాల్సిన పదార్థాలు కరివేపాకు, కొత్తిమీర, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండ్ టమాటో, ఆనియన్, నెక్స్ట్ మిర్చి. దీనికోసం మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకుని అందులో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఆయిల్ హీట్ అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. దీనిలో మనం ఇప్పుడు పోపు వేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వాలి కదా. ఓకే, ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది. దీనిలో మనం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత ఓకే, మనం వేసేసాం కదా ఆవాలు, జీలకర్ర. నెక్స్ట్ ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లిపాయలు తీసుకోండి. వెల్లుల్లిపాయ రెబ్బలు 4-5 తీసుకుని అవి చితక్ కొట్టి మనం డైరెక్ట్గా ఆయిల్లో వేయకూడదు. చితక్ కొట్టి ఆయిల్లో వేస్తే మనకి చిందవన్నమాట. ఈ రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో కాంబినేషన్స్ కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. మనం వెల్లుల్లిపాయ అనేది వేసేసాము, ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం కరివేపాకు వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయింది కదా. ఆవాలు చిటపటం అనే వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్, లేకపోతే బాగోదు ఏ పోపులో అయినా. కరివేపాకు వేసేసాము. నెక్స్ట్ మనం ఈ లోటాతో మనం ఫుల్గా 2 లోటాలు వాటర్ పోసాము. 1/2 లీటర్ ఉంటుంది, 1/2 లీటర్, 1/2 లీటర్, 1 లీటర్ వాటర్ పోసాము. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుందాం. 2 లోటాలు నీళ్ళు పోసేసాం కదా. ఇప్పుడు ఇందులో మనం పసుపు వేద్దాము. ఈ రసం అనేది మనం ఏదైనా ఫ్రై కర్రీస్తో, వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏదైనా ఫ్రై కర్రీస్తో తీసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 1/2 టీ స్పూన్ పసుపు, 2 మిర్చి, 4-5 ఎండుమిర్చి వేసుకోండి, ఘాటు కావాలి కదా. దీనిలో మనం కారం వేయం కాబట్టి 2 మిర్చి వేసుకోవాలి. చింతపండు 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుందాం ఫ్రెండ్స్. మనం చింతపండు డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు 1 లీటర్ వాటర్ పోసాం కదా, 1 లీటర్ వాటర్లోనే మనం చింతపండు నానబెట్టి సపరేట్ చేసుకుని ఆ వాటర్తోనే చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా వేసేసాం ఇప్పుడు. ఇందులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ టమాటో, 2 టమాటో, 1 ఆనియన్ తీసుకున్నాను. కట్ చేసి డైరెక్ట్గా అన్నీ ఒకేసారి వేసేస్తాం. ఫస్ట్ నుంచి చారు అన్ని ఐటమ్స్లో, అన్ని పదార్థాల్లో మరిగితేనే మనకి ఆ చారు టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు కొంచెం కల్లుపు వేసుకున్నాము టేస్ట్కి సరిపడా. కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో నేను ఒక మసాలా పౌడర్ చెప్తాను, అది బయట షాప్లోనో లేకపోతే ఇంకెక్కడైనా నుంచి తెచ్చింది కాదు, డైరెక్ట్గా ఇంట్లో మనం చేసుకోవచ్చు. కొంచెం బెల్లం ముక్క వేసుకుందాము. ఈ బెల్లం ముక్క చాలామంది వేయరు, ఒక చిన్న సైజ్ చూస్తున్నారు కదా అంత సైజ్ బెల్లం ముక్క వేసుకుని మనం చారు మరిగించుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఆ పంచదార కూడా వేయకూడదు, అది వేరే టేస్ట్ వస్తుంది. మీరు ఒకసారి బెల్లం ముక్క వేసి ట్రై చేయండి, చాలా 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 బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి బెల్లం ముక్క వేసి ట్రై చేసి, ఎక్కువ వేయొద్దు, మేము చూపించినంత సైజ్ చాలు, ట్రై చేసి చెప్పండి, నాకు కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. చారు మరుగుతున్నాయి, మనం ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకుంటే ఈ విధంగా ఉన్నాయి చారు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏ కర్రీ అయినా చారు అయినా టేస్ట్గా ఉండవు. చూసారు కదా, ఇప్పుడు మనం ధనియాలు, కందిపప్పు మిక్స్ చేసిన పౌడర్, ధనియాలు, కందిపప్పు, దీంతోపాటు మిరియాలు కూడా మిక్స్ చేయవచ్చు. ప్రెజెంట్ మిరియాలు మేము వేయలేదు. ధనియాలు, కందిపప్పు, మిరియాలు ఈ 3 వేసి మిక్స్ చేసిన పౌడర్ చారులో వేస్తే కనుక చారు టేస్ట్, స్మెల్ అన్నీ మారిపోతాయి. ఒక్కసారి ట్రై చేయండి, తింటే వదిలిపెట్టరు ఫ్రెండ్స్. చాలా 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 బాగుంటాయి. ఆ పౌడర్ 1 2 స్పూన్స్
టూ స్పూన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా అండ్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ చారు అనేవి. చారుని ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి మరగనిద్దాం. మనకి చారు అయిపోయిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే, ఒక చిన్న ఉల్లిపాయ ముక్క తీసుకుని దానిలోంచి ఇలా గోరుతో నొక్కితే మెత్తగా అయిపోతే మనకు చారు ఆల్మోస్ట్ అయిపోయినట్టే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్నాయి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.